ఎస్వీ జూనియర్ కాలేజీకి సంబంధించి సో చాలామంది స్టూడెంట్స్ అయితే అడ్మిషన్స్ ఎప్పటి నుంచి వస్తాయి, సో నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని అయితే చాలామంది స్టూడెంట్స్ అయితే ఎదురు చూస్తున్నారు, ఎప్పుడెప్పుడు జాయిన్ అవుదామని అయితే. ఇకపోతే చాలామంది స్టూడెంట్స్ అయితే చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారనమాట. ఈ వీడియోలో అయితే నేను కొన్ని డౌట్స్కి అయితే ఖచ్చితంగా క్లారిఫై చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే మెయిన్ డౌట్స్ అనమాట. సో గైస్ ఎవరైతే ఎస్వీ జూనియర్ కాలేజీలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో ప్రతి ఒక్క స్టూడెంట్ అయితే వీడియో ఎన్ వరకు చూసేకైతే ట్రై చేయండి. సో ఎన్నో కంటెంట్లు అయితే చూస్తుంటారు కదా, సో వేస్ట్ కంటెంట్స్ కూడా, సో యూస్ఫుల్ కంటెంట్ మీరు ఒక్కటి చూసినా చాలు మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది, యూస్ఫుల్ కంటెంటే మళ్ళీ చెప్తున్నా. ఇకపోతే గైస్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సో ఎస్వీ జూనియర్ కాలేజ్ సంబంధించి కింద కామెంట్ అయితే చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై అవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇంకో విషయం ఏమంటే, సో మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి గైస్, చాలామంది స్టూడెంట్స్ అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు అనమాట. మీకు ఖచ్చితంగా ఇంపార్టెంట్ అప్డేట్స్ మాత్రమే మన ఛానల్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, అందుకే చెప్తున్నా. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకు అయితే వెళ్ళిపోతాం. సో గైస్ మెయిన్ డౌట్స్ చూసుకున్నట్లయితే ఒకసారి స్క్రీన్ మీద గమనించండి. సో ఎస్వీ జూనియర్ కాలేజ్ సంబంధించి అడ్మిషన్స్ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతాయని అయితే చాలామంది స్టూడెంట్స్ అయితే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని అయితే అడుగుతున్నారు. సో గైస్ సప్లై ఎగ్జామ్స్ అయిపోవాలి, సో అంతవరకు అయితే మీరు వెయిట్ చేయండి, ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు అందుకే చెప్తున్నా. ఎందుకంటే సప్లై ఎగ్జామ్స్ ఇప్పుడు ఒకవేళ సప్లై ఉందనుకోండి వాళ్ళకు కూడా కోరుకుంటుంది కదా, సో ఎస్వీ జూనియర్ కాలేజ్లో జాయిన్ అవ్వాలని కాబట్టి సో వాళ్ళ కోసం అయితే కొద్దిగా డిలే అయితే చేస్తారనమాట. వాళ్ళ రిజల్ట్స్ వచ్చిన వెంటనే అంటే సో ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరుగుతుంది. సో జూన్ సెకండ్ వీక్ స్టార్టింగ్లో అయితే మనకు ఎస్వీ జూనియర్ కాలేజ్ సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో సెకండ్ డౌట్ విషయానికి వస్తే ఎన్ని మార్కులు వస్తే మాకు సీట్ వస్తుందని అయితే చాలామంది అయితే అడుగుతున్నారు. సో గైస్ ఈ డౌట్ మీద అయితే పర్టికులర్గా నేను నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను, ఎందుకంటే మీకు సో ఏ క్యాస్ట్కి బీసీ క్యాస్ట్కే ఓసీ క్యాస్ట్కే ఎస్సీ క్యాస్ట్కే ఎస్టీ క్యాస్ట్కే సో ఇలా సబ్ క్యాస్ట్ కూడా ఉంటాయి కదా, బీసీ ఏబీసీ బీబీసీ అట్లా. సో ఏ క్యాస్ట్కి ఎన్ని సీట్లు ఉన్నాయి, సో మనకు ఎన్ని మార్క్స్ వస్తే సీట్ వస్తుందనే దాని మీద నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. సో ఖచ్చితంగా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది కావాలంటే కూడా మీరు కింద కామెంట్ అయితే చేయండి. హాస్టల్ ఉంటుందా ఉండదా అని అయితే అడుగుతున్నారు. సో హాస్టల్ అయితే ఉంటుంది గైస్ ఖచ్చితంగా మీకు సీట్ వస్తే మాత్రం. సో సీట్ వస్తే ఫీజు ఎంత కట్టాలి అని అయితే చాలామంది స్టూడెంట్స్లో అయితే డౌట్ అయితే ఉంది. సో అతి తక్కువ ఫీజే ఉంటుంది, మరీ ఎక్కువ ఏమి ఉండదు. సో క్యాస్ట్ బేస్ చేసుకొని మనకు తక్కువ ఫీజు అయితే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. సో గైస్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.